ఈయన సుప్రీం హీరో. ఓకే, నేను వచ్చాను కొత్తగా అక్కడ. ఫస్ట్ నన్ను పిలిచి, నువ్వు కొంచెం మా బ్రదర్లా ఉంటావు, కొంచెం నాకు కళ్యాణ్కి కళ్యాణ్ కదా, నాకు కళ్యాణ్కి కొంచెం అనగానే నాకు అసలు మామూలుగా కాదు అంటే నన్ను గుర్తించారు అనగానే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా. ఆ తర్వాత కొన్నాళ్ళు ఈయన రకరకాల పేరుతో పిలుస్తుంటారు ఈయన, ఆ రవితేజ, ఆ సూర్యతేజ, అది కాదండి రవితేజగా ఏదో ఒకటి. అంటే తేజ అనేది మా ఇంట్లో ఉంది కాబట్టి అది మాత్రం మారదు, దాని ముందు మారిపోతుంది రవియ రాజాన తేజన. సో అలా చూసుకుంటూ ఇంకా ఇంకా అక్కడి నుంచి ఇంకా అన్నయ్య దగ్గరికి వచ్చేసరికి నిజంగా బ్రదర్ అండ్ నాకు బ్రదర్ అంటే నా తమ్ముళ్ళలాగా ఒక పవన్ కళ్యాణ్ లాగా నాకు గుడ్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు పక్క పక్కన చేసి స్టార్స్ లాగా చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? వాట్ ఇస్ దట్ కిక్? అసలు హౌ థాంక్ఫుల్ యు ఆర్? ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ ఇట్. అంత ఎంజాయ్ చేసాను సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఆ కెమిస్ట్రీ కానీ బ్రొమాన్స్ కూడా ఉన్నాయి మీరు అసలు ఎంజాయ్ చేస్తూ చేసాం, మామూలుగా ఎంజాయ్ చేస్తూ సినిమాన్స్ అంటాం సినిమా రొమాన్స్ గ్రేట్ ఫీలింగ్ తెలుస్తుంది. అంటే ఇందులో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత కథ అనుకుంటున్నప్పటి నుంచి కూడాను ముందు నాకే తెలుసు క్యారెక్టర్స్ ఎవరెవరు ఏంటి అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ బ్రదర్ క్యారెక్టర్ 100% రవితేజ అనే మనసులో పెట్టుకుని రాసుకున్నాడు. రవితేజ అయితేనే బాగుంటుందని అలా అనుకునేసరికి రవితేజ గెస్టెస్, రవితేజ అగ్రెసివ్నెస్, రవితేజ ఎనర్జీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తుంటే మాకు రవితేజ తప్ప ఇంకోళ్ళు ఎవరు కనపడలేదు, ఇంకోళ్ళు ఎవరు అనుకోలేదు. అండ్ రవితేజ ఒప్పుకుంటాడు లేదా అనే దాని మీద ప్రొడ్యూసర్ కొంచెం అటు ఇటువంటి మొత్తం మీద ఏమైతే రవితేజ అకామిడేట్ చేయగలని ఒప్పుకోవటం ఏంటి, మా సినిమా సగం సక్సెస్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అద్భుతంగా వచ్చేస్తుంది తెలుసు మాకు, ఫస్ట్ హాఫ్ నేను తీసుకెళ్ళిపోతాను, సెకండ్ హాఫ్ రవితేజ వచ్చేటట్టు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్ వరకు తను నిలబెట్టుకెళ్ళిపోతాను నేను, ఇంకా మాకేషు గ్యారెంటీ వచ్చేసింది. ఆ వచ్చినందుకు తను దాన్ని ఓన్ చేసుకుని ఆ పవర్ తోటి పవర్ఫుల్గా చేయటం, మా ఇద్దరి మధ్య ఉండే ఎనిమిటీ, ఆ స్టెప్ బ్రదర్స్ మధ్య ఉండే మింగేశాను టామ్ అండ్ జెర్రీ వచ్చిన గొడవ పట్ల అవి ట్రైలర్ కూడా చూపించాలి చెప్పచ్చు మీద చెప్పాను అంతే. సో అట్లాగా బ్రదర్స్ మధ్య టామ్ అండ్ జెర్రీ లాగా మేము కొట్టుకుంటున్నా సరే అండర్ కరెంట్గా ఉండే నేను చెప్పాను ఆ ఎమోషన్కి కంటి నీళ్లు పెట్టని వాళ్ళు ఉండరు ఇది నేను చెప్పగలుగుతాను.